GT9 న్యూస్ కి స్వాగతం। TSRTC ఉద్యోగులకు తీపి కబురైతే అందించిన తెలంగాణ ప్రభుత్వం అయితే మునుగోడు ఎలక్షన్లో భాగంగా అన్ని కుల సంఘాలకు మరియు అన్ని సంఘాలను కలుపుకొని ఏదైతే సమ్మేళనం జరుగుతుందో అందులో భాగంగా TSRTC ఉద్యోగులతో చర్చించిన ఈ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారి సమక్షంలో మీటింగ్ జరిగింది। ఆ మీటింగ్లో ఏదైతే 5 డిఏల పెండింగ్ ఉంది, మరియు బాండ్ల పెండింగు, మరియు PRC ఇలాంటి పలు అంశాలు చర్చకు వస్తే ఆఖరికి మునుగోడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు PRC ఇవ్వలేము, 2 DAలు ఇవ్వడానికి సంయుక్త తూపిన TRS ప్రభుత్వం ఈరోజు ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేసింది। 2 DAలు TSRTC ఉద్యోగులకు ఇచ్చింది, అది కూడా 8.4% 2 DAలు ఇచ్చింది। మరియు ఫెస్టివల్ అడ్వాన్స్గా 20 కోట్ల రూపాయలు TSRTCకి ఇస్తున్నట్టు ప్రకటించింది। అయితే ఇందులో ఏదైతే DA ఉందో 8.4% 2013 PRC బేసిక్ ఏదైతే 2013 బేసిక్ ఉందో ఆ శాలరీతోని గుణి క్యాల్కులేషన్ చేసుకొని 8.4% వర్తిస్తుందని చెప్పేసి TSRTC ఉద్యోగులకు ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ అయితే ఒక ఆర్డర్ అయితే విడుదల చేసింది। ఆ ఆర్డరే అందులో ఉన్న అంశం ఏంటంటే 8.4% 2 DAలు ఇస్తున్నామని చెప్పేసి స్పష్టంగా చెప్పేసి ఈ అక్టోబర్ జీతంతో ఆ 2 DAలు కలిపి ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే అందించినట్టు ఈ దీపావళికి వారికి ఒక శుభ పరిణామంగా చెప్పాలి వారు। కానీ వారి యొక్క ఏదైతే PRC అని చెప్పేసి వాళ్ళు 2017 నుంచే 50 రోజుల సమ్మె చేశారు। దాని తర్వాత వాళ్ళు వాళ్ళ ఉద్యోగ సంఘాలే లేకుండా నిర్వీర్యం అయిపోయినాయి। ఇలాంటి తరుణంలో వారు ఇంకా ఈ ప్రభుత్వంపై ఆశలు పెంచుకొని PRC ఇస్తారు అని చెప్పేసి ఇంకా ఆశపడుతున్నారు। ఆ ఆశలో భాగంగానే ఈ చర్చలో కూడా చర్చ జరిగింది। ఆ చర్చలో ఈ అంశాలన్నీ ఉద్యోగస్తులు వారితో చర్చించారు, కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఇప్పుడు కుదరదు, మునుగోడు ఎలక్షన్ ఉంది, మరి దాని తర్వాత అయినా ప్రభుత్వం కాలయాపన చేస్తుందా, వీరికి నిజంగానే న్యాయం చేస్తుందా వేచి చూడాల్సింది ఉంది। కీప్ వాచింగ్ GT9 న్యూస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ వెరీ మచ్।